ఇప్పుడు వరకు అన్నారు కదా, యేసుక్రీస్తు జన్మదినం బైబిల్లో ఉందా? ప్రపంచ క్రైస్తవులు ఎవరిని అడిగిన లేదని చెప్తారండి. క్రీస్తు జన్మదినం బైబిల్లో ఉందండి, ఉంది. క్రీస్తు జన్మదినం ఎప్పుడు అన్నారు కదండి? సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15. ఆ మధ్య రోజుల్లో డేట్ తెలియదు కానీ నెల, ఆ నెలలో సుమారుగా మా తాతగారు తాతగారు ఉన్నారనుకోండి, కొన్ని మీ తాతగారు తాతగారే, ఏ డేట్ని పుట్టారు చెప్పగలరా? కథ చెప్తారు. 2019 క్రితం మనిషి కనీసం నెల చెప్తున్నాం అండి. గ్రేట్, ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుని తెరాల్సింది. మన బైబిల్లో రండి, చెప్తే దానికి కూడా చెప్తారు. దీంట్లో మీకు 4 సువార్తలు ఉన్నాయి. వాస్తవానికి సువార్త అనేది ఒకటే, మత్తయి మార్కు లోక యోహాను నలుగురు రాశారు కాబట్టి 4 సువార్తలు, సువార్త ఒకటే. కానీ చాలా మంది ఈరోజు ప్రపంచంలో మాకు ఒక మనిషి రాసిన సువార్త దొరికింది, సువార్తలు 4 కాదు, బైబిల్ తప్పు, సువార్తలు అనేవి 6 అంటున్నారు. 2 దొరికినాడు, 1 దొరికినాడు ఏమంటున్నాడు అంటే సువార్తలు 4 కాదు 5 అంటున్నాడు. మరి మనం నమ్మొచ్చా నమ్మకూడదండి? దానికి కూడా విజయప్రసాద్ రెడ్డికి సమాధానం చెప్పి చూపిస్తున్నాను, చూసుకోండి. లోకసువార్త, లోకసువార్త అండి, మత్తయి మార్కు లోక, లోకసువార్తలో 1:2 దగ్గర నుంచి చూడండి. 1:2-4 అంతా కలిపి ఉందండి, చదువు చూసుకుని. ఘనతవహించిన తియోపిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యముల గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. అనేకులు అంటే చాలా మంది యేసుక్రీస్తు జీవిత చరిత్ర రాయడానికి పూనుకున్నారంటండి. మత్తయి మార్కు లోక యోహానే కాకుండా చాలా మంది యేసుక్రీస్తు జీవిత చరిత్ర రాయడానికి పూనుకున్నారంట. ఈ 4 మాత్రమే పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంది, మిగిలిన వాటికి ఏమి లేదంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రేరణ వాటికి కూడా ఉంటే అచ్చి యంత్రంతో పాటు, ముద్రణ యంత్రంతో పాటు వాళ్ళ సువార్తలు కూడా ముద్రించేవాళ్ళు. మరి వీళ్ళు రాసిన సువార్తలో దొరుకుతున్నాయి దొరకట్లేదంటే దొరుకుతున్నాయి కాబట్టి ఏమంటున్నారంటే ఈ 4 కాదు, బైబిల్ 66 పుస్తకాలు కాదు, ఇంకా పుస్తకాలు ఉన్నాయి, మాకు కొత్తగా సువార్త దొరికింది అంటున్నారు. రాయటానికి పూనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దొరకటం అనేది బైబిల్ ఒప్పుకుంటుంది, దొరుకుతాయి. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసింది మాత్రం ఈ 4. సువార్త రాసింది 4 అయినప్పటికీ సువార్త మాత్రం ఒకటి. ఎవరన్నా పుస్తకం దొరికిందన్నా అదన్నా ఇదన్నా కూడా అది కరెక్టే. బైబిల్లో 4 ఉన్నాయని అది రాంగ్ అంటే సరిపో, అది కూడా మన బైబిల్ వివరించింది. మనకి ఆర్సీఎంఎల్ బుక్ లో చూస్తే మనకి 66 పుస్తకాలు ఉంటే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. అవి ఎక్కడేంటే ఇలా రాసిన పుస్తకాలేనండి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు దిగిన నెల, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగిన నెల, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దిగాడు? పెంతెకోస్తును పండగ దినాన్ని దిగాడు. పెంతెకోస్త పండగ అంటే మే 16 నుంచి జూన్ 15. మహానుభావుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఎన్ని రోజులు కష్టపడి తీశాడు ఈ పాటల్ని. ఏమండి కష్టం కదా ఇది అంతా తీయడం? అది పెంతెకోస్త పండగ దినం అంటే మే 16 నుంచి జూన్ 15 అంటే నెల. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఏ నెలలో దిగాడు అంటే మే 16 నుంచి జూన్ 15. మన లెక్కలు ఏంటంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇలా లెక్కేస్తాం. మన ఇంగ్లీష్ నెలలు ఇవి, మన తెలుగు నెలలు కూడా ఉన్నాయి మీకు తెలుసు. అది కూడా 15 నుంచి 15 అవుతుంది, 15 నుంచి 15. కానీ 1 నుంచి 30 రాదు. మనం చూసేదంతా ఏంటంటే ఇంగ్లీష్ నెలలు కాబట్టి 1 నుంచి 30 అంటాం. తెలుగు నెలలైనా 15 నుంచి 16 నుంచి 15, ఈదుల నెలలైన 16 నుంచి 15. పెంతెకోస్తు పండగ దినం ఇప్పుడు మన లెక్క ప్రకారం చూసుకుంటే మే 16 నుంచి జూన్ 15. ఆ మధ్య కాలంలో అంటే డేట్ తెలియదు, అది కూడా ఆ నెలలో. ఏ నెలలో పెంతెకోస్తు అనే పండగ దినం? మే 16 నుంచి జూన్ 15 ఆ నెలలో. యేసుక్రీస్తు జన్మదినం అన్న అది కూడా ఏం చెప్తుందండి? మన బైబిల్ నెల చెప్తుంది, నెల మాత్రమే చెప్తుంది. అబియా తరగతి అంటే 8వ వాడండి ఈయన. ఏ నెలలో అంటే 9 నెలలో చేయటం మొదలు పెట్టాడు. ఇతని పేరు జకర్యా. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే మొదటి నుంచి తీసుకొచ్చాడు. మనకి యేసుక్రీస్తు జన్మదినం చెప్పడం జరిగింది సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 మధ్యలో. ప్రస్తుతానికి మనం ఉన్న
దగ్గర నెల అంతే కదండి. మరి డిసెంబర్ 25 అనేది ఎలా వచ్చిందంటే ప్రారంభ కాలంలో ఇంటింటి సువార్త ఇంటింటి సువార్త సువార్తికి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చంపేసేవాళ్ళు అండి. రోమా గవర్నర్ కాలంలో చంపేస్తుంటే ఎవరికి తెలియకుండా సైనికులు వచ్చే లోపల ఇంటికి వెళ్ళి దేవుని గురించి చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. సైనికులకి ఇంటికి వచ్చేటప్పటికే వీళ్ళు సువార్త చేయడం వెళ్ళిపోవడం అయిపోయేది. అలా చేస్తుంటే ఈ విషయాన్ని ఒక రాజు గ్రహించాడు. ఎవరంటే అతను కాన్స్టెంట్ అనే రాజు. అతను కూడా యేసుక్రీస్తు నమ్మటం వల్ల అప్పటి కాలంలో డిసెంబర్ 25న ఒక దేవతకు పెద్ద పండుగ చేసేవాళ్ళు అంట. ఈయన యేసుక్రీస్తు నమ్ముకున్నాడు కాబట్టి రాజు ఏది చేస్తే అదే చేస్తున్నాం. ఆ పండగని క్రీస్తు జన్మ దినం కింద మార్చేసి చేయటం అనేది మొదలుపెట్టారు. మీరు ఎన్ని చెప్పినా నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు కదా జ్ఞానులు. జ్ఞానులు వచ్చే సమయంలో ఎవరున్నారు అక్కడ? గొర్రెల కాపరులు. ఏం చేస్తున్నారు? చలిగాస్తుంది. మరి ఈ రోజులో చలిగాసుకోం కదా అని వచ్చి మీరు దానికి వివరణ వచ్చేది వారు మీకు పోగంటి చెప్తాను. మనం ఈరోజు ఏమి నేర్చుకున్నాం అంటే యేసుక్రీస్తు పుట్టిన నెల, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగిన నెల, సువార్తలు ఈ నాలుగు కాదు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి మాత్రం ఈ నాలుగే. ఇది మాత్రం మీ అందరూ కూడా గుర్తుంచుకోండి. చిన్న ఉపమానం చెప్పి నేను ముగించేస్తానండి. ఒక డాక్టర్ గారు చాలా కష్టపడి వైద్యం నేర్చుకున్నాడండి. వైద్యం నేర్చుకుని ఏంటంటే వెటర్నరీ అంటే చెప్పగలరా? పశువులు. బి తీసేసి ఎం పెట్టాం అనుకోండి, మెటర్నరీ అంటే ఆడవాళ్ళకి ఆపరేషన్ చేయటం, గర్భిణీతో ఉన్న స్త్రీలకి నెలలు నిండిన తర్వాత ఆపరేషన్, మెటర్నరీ డాక్టర్. ఇతను చేసింది ఏంటంటే మెటర్నరీ డాక్టర్. మంచి సీనియర్ అయ్యాడండి. ఒక రోజున హాస్పిటల్కి ఇతను వెళ్ళాల, వెళ్ళపోయేపటికి కేసు సీరియస్ అయ్యి ప్రాణం పోయింది. ఇలా కాదు, నాతో పాటు కనీసం ఒకరికైనా ఇద్దరికైనా ఈ విద్య నేర్పిస్తే నాకు ఒంట్లో బాగోకపోయినా నేను హాస్పిటల్కి వెళ్ళలేకపోయినా నా బదులు వాళ్ళు చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడడం అవుతానని చాలా కష్టపడి ఇద్దరికి నేర్పించాడంటండి. అతను కొన్న విద్య మొత్తం నేర్పించేశాడంట. ఈయనతో పాటు సమానంగా చేసే స్థితికి వెళ్ళిపోయారు. అవసరమైతే మించి కూడా చేసే స్థితికి వెళ్ళిపోయారు. మరి ముగ్గురు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు? ఈయన మరి పెట్టిన హాస్పిటల్ పేరు ఏంటంటే మెటర్నరీ హాస్పిటల్ పేరు. ముగ్గురు వైద్యులు చేస్తున్నారు, మంచి పేరు సంపాదించారు. ఎక్కడెక్కడి నుంచో పేషెంట్లు కూడా రావడం జరుగుతుంది. అంత సక్రమంగా జరుగుతుంటే ముగ్గురులో ఇద్దరికి కుళ్ళు పుట్టి మేమిద్దరం వేరైపోతాం, మేము మీతో కలిసి ఉంటాం. మరి వీడు చేసిన తప్పేంటండి? చక్కగా నేర్పించాడు కదా. విద్య నేర్పించినప్పుడు ఏమైంది? తప్పైంది. సరే, వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి ఏం చేయాలి? పట్టణ పని ఏమని చేస్తారా? ఖచ్చితంగా హాస్పిటలే పెట్టాలి. మళ్ళీ చెవి ముక్కు గొంతు కిడ్నీ చేయడం కుదరదు. ఏమి నేర్చుకున్నారంటే మెటర్నరీ నేర్చుకున్నారు కాబట్టి మళ్ళీ మెటర్నరీ హాస్పిటల్ అనే పెట్టాలి. మరి మెటర్నరీ అనే హాస్పిటల్ పెడితే ఆల్రెడీ మెటర్నరీ హాస్పిటల్ పేరు మీద ఒకటి రన్ అవుతుంది, మళ్ళీ అదే పేరు ఏం పెడతాం? ఇద్దరు కలిసి ఏం చేశారంటే మెటర్నరీ హాస్పిటల్ ఫర్ ఉమెన్స్ అని పెట్టారు. అంటే మెటర్నరీ హాస్పిటల్ ఆడవాళ్ళకు మాత్రమే అని పెట్టారు. పేరు మార్చారు మార్చలేదా? మార్చారు. మరి వీళ్ళిద్దరు ఎంతకాలం కలిసి ఉంటారు? ఒక నాలుగైదేళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ అయింది. వీళ్ళిద్దరు గొడవ ఇంకొకటి వేరైపోయి మళ్ళీ వాడు ఏం పెట్టాలి? మళ్ళీ అదే హాస్పిటల్ పెట్టాలి, అదే పేరు పెట్టాలి. ఇంకేం పేరు పెట్టదు? పేర్లు ఏమి ఆలోచించి ఆలోచించి మెటర్నరీ హాస్పిటల్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఓన్లీ అని పెట్టాడు. అంటే గర్భిణీ స్త్రీలకు మాత్రమే. ఏమండి ఆపరేషన్? మెటర్నరీ హాస్పిటల్ ఆపరేషన్ ఎవరు చేస్తారు? ఆడవాళ్ళకే చేస్తారు, గర్భిణీ స్త్రీలకే చేస్తారు. ఇది లోకంలో ఉన్న మనుషులు తీరండి. ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ప్రతి దాంట్లో ఇదే తగలబడిందండి. ఇదే ఎక్కడికి వచ్చేసిందంటే ఇప్పుడు సంఘాల్లో కూడా వచ్చేసి మొక్కల చెక్కలు అయిపోతుందండి. విషయాన్ని మీ అందరూ గమనించి మన బైబిల్లో దేవుడు రాయించిన మాట ఏంటండి? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమో ఎంత మేలు. ఇది జరిగిద్దనా జరగదనా అండి? కలిగి ఉండుట అంటే ఉంటే, ఉంటే మేలు, ఉంటే మనోహరం అని అర్థం. ఉండకపోతే మాత్రం కాదు. యేసుక్రీస్తు రెండో రాకడలో మనకి ఆయన ఎదుట ఎంతమంది నిలబడ్డారు? అనేకులు నిలబడి ఏమన్నారు?
నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును స్వస్థపరచలేదా. ఎన్ని ముక్కలు అయిపోయిందని చెప్పి వచ్చే కాలానికి అనేకులు అంటే అర్థం ఏంటి, లెక్క లేనంత మంది అయిపోద్ది, అయిపోద్ది అని బైబిల్ మనకి ముందే చెప్పేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలని మీకు తెలియజేస్తాను. హరిబాబు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తారు, అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను.